MPLADs nidhulu sonta avasaralaku vadukunnanani Adilabad BJP MP Soyam Bapurao bahirangamga oppukunnaru. Kendram ichina 2.5 kotla rupayalanu tanu illu kattukovadaniki tama intlo pendli kharchulaku vadukunnanani telipaaru. MP nidhula nunchi tamaku kuda ivvalani BJP karyakartalu ottidi cheyadamto Soyam Bapurao variki vivarana ichukunnaru. మొదటి దశలో వచ్చినవి తన అవసరాలకు వాడుకున్నాను కాబట్టి ఈసారి వచ్చినవి మీకు తలో 5 లక్షలు పంచుతానని చెప్పారు. రెండోసారి 2.5 కోట్లు రావడం వలన ఈ ప్రాంతంలో ఉన్న కౌన్సిలర్లు అదేవిధంగా కొంత ఎంపీడీసీలు వాళ్లకు అందరికీ కూడా కొంత ముఖ్యమైన ఇక కొన్ని విషయాలు ఉంటాయి కాబట్టి నేను కూడా కొత్తగా ఇల్లు లేకుంటే కూడా నాకు వ్యాలు ఉండదు కాబట్టి నేను కూడా కొంత వాడడం జరిగింది. వాస్తవం కూడా ఇది ఈ మాటను ఏ నాయకుడు కూడా ఒప్పుకోడు కానీ నేను ఒప్పుకుంటున్నా. నాకు మ్యారేజ్ చేసే అవసరం ఉండే కూడా కాబట్టి నేను కూడా వాడిన నేను ఒక ఎంపీగా నేను మామూలుగా వాడిన ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. ఆదిలాబాద్ ఎంపీ బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ సోయం బాపురావు ఎంపీ ల్యాడ్ విషయంలో ఎంపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల విషయంలో వాటి ఖర్చుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2 రోజుల క్రితం అంతర్గతంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులతోని ఎంపీ ప్రత్యేకంగా సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో అంతర్గతంగా జరిగిన ఈ సమావేశంలో తాను ఎంపీ ల్యాడ్ నిధులను అంటే నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులను తన సొంతానికి వినియోగించుకున్నట్టు బహిరంగంగా నేతలకు అలాగే ప్రజాప్రతినిధులకు చెప్పడం జరిగింది. తాను సొంత ఇల్లు నిర్మించుకోవడానికి సొంత ఇల్లు లేదు కాబట్టి సొంత ఇల్లు నిర్మించుకోవడానికి కొంత అలాగే ఇవాళ గత నెలలో జరిగిన తన కొడుకు మ్యారేజ్ సంబంధించి ఖర్చుల నిమిత్తము తాను ఎంపీ ఈ ల్యాడ్ నిధులను వాడుకోవడం జరిగిందని ఇది పొరపాటేనని అయితే తాను ఈ నిధులను వాడుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్న విషయం అనే విషయంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇటీవల వచ్చిన ఎంపీ నిధులను తాను అందరికీ ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే ఎంపీ ల్యాడ్ నిధులు అంటే ఖచ్చితంగా అవి నియోజకవర్గానికి ఏ ఎంపీ అయితే నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించిన మాత్రమే కేటాయించవలసి ఉంటుంది. అంటే ఆ నియోజకవర్గ పరిధిలో గ్రామ పంచాయతీలలో కానీ అలాగే పట్టణాలలో కానీ ప్రజాప్రతినిధుల పరిధిలోకి వచ్చే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఈ ఎంపీకి సంబంధించి ఎంపీ ల్యాండ్ నిధులకు సంబంధించి ఖర్చు చేయడం జరుగుతుంది. రోడ్లు వేయడం కానీ ప్రధానంగా రోడ్లు వేయడం కానీ అలాగే గ్రామంలో మౌలిక సదుపాయాల కోసం కానీ కేటాయించడం కోసం ఈ నిధులను ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వము ప్రతి నియోజకవర్గానికి ఎంపీ ల్యాడ్ నిధులను కేటాయించడం జరుగుతుంది. లేదంటే రోడ్లు అలాగే మురికి కాలువలు లేదంటే అభివృద్ధి పనుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఇట్లా ప్రజల అవసరాల కోసం మాత్రమే ఉపయోగించడం మాత్రమే ఈ ఎంపీ ల్యాడ్ నిధులను ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఎంపీ ల్యాండ్ నిధులను సక్రమంగా వినియోగించే విషయంలో తాను సొంతకు వాడుకోవడం అనేది చెప్పడంతో ఈ సోషల్ మీడియాలో ఎంపీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడం పట్ల సొంత బీజేపీ పార్టీ సొంత పార్టీ నేతలు సైతం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ ఇలా సొంతంగా వాడుకోవడం కరెక్ట్ కాదన్న భావన బీజేపీ నేతలు వ్యక్తమవుతుంది. అలాగే జనం కూడా సామాన్య జనం కూడా ఎంపీగా ఉంటూ ఎంపీ నియోజకవర్గానికి కేటాయించిన నిధులను తాను సొంత ఖర్చులకు వాడుకోవడం పట్ల కూడా జనం మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎంపీ తాను బహిరంగంగా ఒప్పుకోవడం పట్ల కూడా పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.